సినిమాలో చేయలేదా? చాలా సినిమాలో చేశారు కదా, అంటే ఈ సినిమా ఎలా అనిపించింది? చాలా బాగుంది సినిమా. అవునా, క్లైమాక్స్ ఎలా ఉంది? క్లైమాక్స్ సూపర్. ప్రభాస్ గారి ఇంట్రడక్షన్ చాలా చాలా బాగుంది. బాగున్నాడా? హీరోయిన్ ఎలా చేసింది? హీరోయిన్ చాలా క్యూట్ గా ఉంది, కానీ ప్రభాస్ గారిని డామినేట్ చేయలేదు. మీరు ఈ సినిమాలో చేయలేదా? మొన్న బ్లాక్ బస్టర్. సింపుల్గా చెప్పాలంటే బ్లాక్ బస్టర్, కానీ పార్ట్ టూకి సస్పెన్స్ పెట్టిండు సుజిత్. పార్ట్ టూకి సస్పెన్స్ పెట్టిండు, కానీ ఇప్పట్లో కాదేమో పార్ట్ టూ. సినిమా అయితే హైలైట్ ఉంది, నిజంగా చెప్తున్నా హైలైట్ ఉంది. ఒక థ్రిల్లర్ యాక్షన్ మూవీ మన తెలుగులో రావు అసలుకి. మన సినిమా అనుకొని హ్యాపీగా వెళ్ళి చూడవచ్చు. ప్రభాస్ని మీరు ట్రైలర్లో చూసుంటారు, సినిమాలో నిజంగా ఎక్స్పీరియన్స్ చేయండి. సుజిత్ని మనం రన్ రాజర్ అని చూసినాము, అతని స్క్రీన్ ప్లే ఎట్లుంటుంది ఏంటి కథ అని చెప్పి మనకు తెలుసు రన్ రాజర్ అని ఎట్లుంటాము. ఈ ప్రభాస్ సాహో సినిమాలో కూడా మీరు ఎన్నో వేరియేషన్స్ చూస్తారు. ట్రైలరే కాదు, ట్రైలర్ని మించుంది సినిమా. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు సినిమాలో ప్రభాస్ ఏంది అని చెప్పేసి. ప్రభాస్ క్యారెక్టరే మిస్టరీ, పెద్ద మిస్టరీ. మీరు అంచనాలకు కూడా రాదు ప్రభాస్ క్యారెక్టర్. మీకు ప్రభాస్ పేరు మాత్రం ఒక రివీల్ చేస్తున్నా, సిద్ధార్థ్ నందన్ సాహో. ప్రభాస్ పేరు సిద్ధార్థ్ నందన్ సాహో. వచ్చినప్పుడే ఎంకరేజ్ చేయాలి. సినిమా అయితే అల్టిమేట్ ఉంది, జస్ట్ పొయ్యి ఎంజాయ్ చేయడం తప్ప ఇంకేం లేదు. పొయ్యి జస్ట్ ఎంజాయ్ చేయడం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే హైలైట్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే హైలైట్ చెప్పాలంటే సినిమా అయితే బ్లాక్ బస్టర్. ఇంకే సింపుల్గా చెప్పేస్తాను, నో మోర్ వర్డ్స్. ఎంటైర్ మూవీ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ మూవీ. యు విల్ బి వెయిటింగ్ ఫర్ వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ నెక్స్ట్. ఎలా ఉంది సార్ బాహుబలితో పోలిస్తే ప్రభాస్ ఇందులో ఎలా ఉన్నాడు అంటే యాక్షన్ పరంగా? చాలా హ్యాండ్సమ్ ఉన్నాడు, యాక్షన్ కూడా చాలా స్టైలిష్ గా ఉంది. ఐ థింక్ బాహుబలి ఒక రకం అయితే ఇది ఇంకొక రకం. సో ఇట్స్ టోటలీ విల్ బ్లో యువర్ మైండ్ అవే. సినిమా ట్విస్ట్ ఎలా ఉంది సార్? చాలా బాగుంది, చాలా బాగుంది. యు హావ్ టు వాచ్ ఆన్ ది బిగ్ స్క్రీన్.